Hi friends, andariki namaste. Ivi cheyataniki ante chesetappudu chupinchaledu. Ivi nenu ela chesanante maamulu minapindito chesina garalu kadannamata. Fry lesanu. Sweet corn untayi kada. Sweet corn ni boil chesesesi fridge lo pettanu. Oka 3 days atla unnaka avi gettiga ayipoyinayi. అవి గట్టిగా అయిపోతే కొంచెం డ్రై అయినట్టు అయిపోయినాయి అన్నమాట. సో మాకు తినడానికి కుదరలా. అట్లా బాగా గట్టిగా అయ్యేసరికి నేను అవన్నీ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసేసి అవి మిక్సీలో వేసేసేసి దాంట్లో కొంచెం ఒక స్పూన్ మైదా ఒక 4 స్పూన్లు శనగపిండి వేసి దాంట్లోనే అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర వేసి ఇట్లా గారెల్లా వేసాను. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చికెన్ బిర్యానీ తిన్నలో చికెన్ తిన్నట్టుంది అట్లా అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వేస్ట్ అవ్వకుండా అట్లా చేశాను. సో చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట కారాలు, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చినాయి. సో ఓకే, ఈరోజు మనం ఒక కొత్త వంటకం అంటే మామిడికాయ పచ్చడి చూద్దాం ఎలా చేయాలో. ఓకేనా, మా మదర్ చేస్తారు, చూపిస్తాను నేను మీకు. ఒక బౌల్ మామిడికాయ తురుము. ఒక బౌల్ మామిడికాయ తురుముకి 3 స్పూన్లు కారం, 3.5 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ నిండుగా మెంతి పిండి, 1 స్పూన్ నిండుగా ఆవాల పిండి. ఆవాల పిండి, మెంతి పిండి, మెంతి పిండి అదే. ఇట్లా ఆవాలు నీళ్ళ క్లీన్ చేసుకోవాలా? విడిగా ఇస్తే ఇట్లా ఇస్తే ఇట్లా తీసుకొని వేసుకుంటాం. రాళ్ళన్నీ వెనక్కి ఉండిపోతాయి. అదే డస్ట్ ఏదైనా ఆవాల్లో ఏదైనా డస్ట్ ఉన్నా, రాళ్ళు ఉన్నా, ఇసుకున్నా, ఏ ఉన్నా కూడా ఇట్లా కేవలం ఆవాలు ఒక్కటే ముందుకు వస్తుంది. పసుపచ్చ అని రాళ్ళ ఇట్లా విడిగా ఆవాలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలి, కలుపుకోవాలి విడిగా. లూజ్ తెచ్చుకుంటే ఏం లేదు, లూజ్ తెచ్చుకుంటేనే ఎంతసేపు కాసేపు చేసుకుంటాం. వెనక ఇట్లానే మేము తెచ్చుకునేది, ఇప్పుడు ప్యాకెట్లు ఇప్పుడు చేసుకొని అమ్ముతున్నారు కానీ వెనక ఇట్లా తెప్పించుకొని ఇట్లా క్లీన్ చేసుకొని కలుపుకునేవాళ్ళం మీరు చిన్నపిల్లలు అప్పుడు. పసుపు పచ్చగా ఉందని రాళ్ళు. ఇక ఈ కథలో ఈ కథలో చూడు, ఇవైతే జారుతాయ్యా ఈ కథలో. ఈ కథలో అట్లానే ఉండిపోతాయి ఇవి రాళ్ళు కదా, పసుపు పచ్చగా ఉండేవి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదేంటి జీలకర్ర, దీంట్లో ఏముంటది? ఏదైనా ఉంటే ఒక చెరుక్కుంటే ఫ్రెష్ అవుతాయా? కొంచెం నూనె ఉండాలి పచ్చడికి, తక్కువ సరిపోయేది పట్టింది. తర్వాత తరగదు అంటే మాడకుండా చూసుకోవాలి. ఇట్లా తిప్పుతా ఉంటే అన్ని సమానంగా ఉంటది. హాఫ్ స్టవ్ ఆపేసేసేసుకుని ఇంకా మనం తురుముకొని ఉప్పు కారము మెంతి పిండి ఆవు పిండి కలుపుకున్న తురుము పచ్చడిని దీంట్లో కలుపుకోవాలి స్టవ్ ఆపేసినాక.
దీన్ని సప్పడి పప్పు నెయ్యితో వేసుకుంటే సూపర్ ఉంటుంది కదమ్మా. చక్కగా కలిసిపోయింది కదా, కలిసిపోయింది. కాసేపటికి చేరుకుంటది పైకి నూనె, పైకి వచ్చేసిద్దా నూనె. నూనె పైకి వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటది, మనం నీళ్లు పోయకుండా ఉంటే శుభ్రంగా ఉంటది. ఇది కూడా నిలవ పచ్చడిలాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుందా? ఫ్రిడ్జ్ లో విడిగా పెట్టుకుంటేనా? విడిగా పెట్టుకున్నా ఉంటది, ఇది పాడవది. ఇది పచ్చడి ఇప్పుడు నేను కరెక్ట్ గా వేసాగా కొలత ఏమవు. ఎన్ని రోజులు వస్తుంది? నెల రోజుల దాకా ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది సూపర్. ఇట్లా మూత పెట్టకుండా పెట్టుకోవాలి కాస్త ఆరేదాకా పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు మా మదర్ చేసిన రోటి పచ్చడి పచ్చడి మీకు పచ్చడి చేశాను. బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మా మదర్ కొన్ని మంచి చిట్కాలు చెప్తారు, అవి చూద్దాం. ఓకే, అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్. బౌల్ అని చెప్పాను కదండి, ఈ బౌల్ స్మాల్ చిన్నదన్నమాట, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. ఈ బౌల్